ఉందిగా మరి ప్రతి కిలోమీటర్ కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ప్రతి 3 కిలోమీటర్ కి హై స్కూల్ ప్రతి మండలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ని నిర్మించి ప్రతి రైతు బిడ్డకి ఉన్నత చదువు చదువుకునే అవకాశం ఇచ్చి హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించి మరి ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చిన ఘనత కూడా మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయక్ గారికి కుటుంబం మొత్తం బాబాయ్ ఒక సైనికుడు అయితే మావయ్య బాబాయ్ సైనికులు సైనికుడు అయితే సైనాధ్యక్షుడు అయితే ఇప్పుడు మా అన్నయ్య కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గారు సైనికుల్లా పనిచేసి మీరందరూ కూడా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లా పనిచేసి ఈసారి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి వేరొక పార్టీ లాగా మా పార్టీలో నాయకులు ఉన్నారని నేను చెప్పను ఎందుకంటే పుల్లారవాణ్య మాకు ఒక కుటుంబ సభ్యులాగా మాకు నాయకులు తెలిసి ఆయన గెలిపించుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మళ్ళీ పుల్లారావు అన్నయ్యని మినిస్టర్గా